జగిత్యాల పట్టణ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అంటే మన స్వాతంత్రం కొరకు చాలామంది అమరులైనారు. వారిని అంటే మనకు స్వాతంత్రాన్ని ఇచ్చి వాళ్ళు అమరులైన దాన్ని కంటిన్యూ చేసుకునే భాగంగా మనందరము ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అంటే అంటే ప్రతిసారి మనం దీనికి ఎలాంటి రెస్పెక్ట్ గౌరవం అనేది ఖచ్చితంగా ఇచ్చుకుంటూ ప్రజలందరూ ఈ స్వాతంత్ర వేడుకల్లో స్వచ్ఛందంగా పార్టిసిపేట్ కావాలి. ఇది ఎవరో వాంటెడ్లీ అని పిలిచి చేయాల్సిన కార్యక్రమం కాదండి. ప్రజలందరూ భాగస్వాములయ్యి ఈ సెలబ్రేషన్స్ అంటే ఇది జాతీయ ఉత్సవాలు కాబట్టి ఈ సెలబ్రేషన్స్ అందరూ స్వచ్ఛందంగా పార్టిసిపేట్ కావాలని కోరుకుంటూ అలాగే ఇండిపెండెన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. జగిత్యాల పట్టణంలోని జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో కొత్తగా వచ్చినటువంటి అనుభవజ్ఞులు అయినటువంటి గౌరవనీయులు కమిషనర్ గారు స్వరూపరాణి గారు, గౌరవ వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు, గౌరవ మహిళా కౌన్సిల్ సభ్యులందరూ, అలాగే గౌరవ మా కౌన్సిల్ సభ్యులందరి మరియు మేనేజర్ గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, అలాగే ఆఫీస్లోని సిబ్బంది అందరి సమక్షంలోనూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన దేశానికే గర్వకారణంగా మరి త్యాగదనుల ప్రతీకగా మన దేశ సర్వమత సమ్మేళన ప్రతీకగా భావించేటటువంటి మన జాతీయ పతాక ఆవిష్కరణ కావింపడం జరిగింది. మరి పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సర్వమత సమ్మేళనంగా ప్రత్యేక రాజ్యాధికారంతో ఈనాడు సమస్త భారతవని స్వతంత్ర భారతవనిగా విలసిల్లుతున్నటువంటి మన భారతదేశం, ఒకప్పుడు మనమిప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ స్వతంత్రం, ఈ హక్కులు, ఈ రాజ్యాధికారాలన్నీ కూడా ఎంతోమంది త్యాగదనుల బలిదానాల
ప్రతిఫలం. మరి స్వతంత్ర భానతావనిలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా భారత పని మీద భారతదేశపు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క పౌరునికి కూడా భాగస్వామ్యం ఉంటుంది. దేశ అభివృద్ధిలోనైనా మన సమైక్యతను కాపాడడంలోనైనా ఏవో ఒకరి మతాలను ఒకరి కులాలను ఒకరి ఆచార వ్యవహారాలను గౌరవించుకోవడంలోనైనా ప్రతి ఒక్కరికి కూడా ఒక పాత్ర ఉంది, ఒక హక్కు ఉంది. మరి దేశ సర్వతోముఖ అభివృద్ధికి మనమందరము కూడా ప్రత్యేకంగా యువత ఎక్కువ పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. మరి మన తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వరిలు కేసీఆర్ గారి ఆలోచనల మేరకు ఎంతో అభివృద్ధిని మనం సాధించుకున్నాం. ఇటు సంక్షేమ పథకాలు, ఇటు అభివృద్ధి దిశగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. జగిత్యాల పట్టణంలో మరి కొత్త కౌన్సిల్ ఏర్పడిన తర్వాత కూడా ఇటు స్వచ్ఛతనానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎన్నో స్వచ్ఛ వెహికల్స్ ఆటోలు కొనుక్కున్నాము, ట్రాక్టర్స్, జేసీపీలు ఇవన్నీ కూడా పట్టణ స్వచ్ఛతనకి మనం తీసుకొని ఉన్నాము, డంప్ యార్డ్లో డెవలప్ చేసుకుంటున్నాము. మరి ఇంకొక వైపు ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో ఒక డ్రైవ్ మోడ్లో కూడా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి అంశాలు ఉన్నాయి. మరి ఇటు సైడ్ చూస్తూ ఉంటే శ్మశాన వాటికల డెవలప్మెంట్ కానివ్వండి, ఇటు పార్కుల డెవలప్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మరి మన పట్టణం పచ్చగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుంది, రాష్ట్రం పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది, మన ఆరోగ్యాలు పచ్చగా ఉంటాయి, మనం సంతోషంగా ఉండొచ్చు ఆరోగ్యవంతులుగా. మరి అదే దిశగా మంచి వాతావరణాన్ని కల్పించాలి, పచ్చదనాన్ని పెంపొందించే విషయంగా కొన్ని లక్షల మొక్కలు గతంలో కంటే ఎక్కువగా ఆరో విడత ఆర్తారం కార్యక్రమం, మరి హీరో విడత ఆర్తారం కార్యక్రమం ఇప్పుడు రన్ అవుతూ ఉంది. దాంట్లో కొన్ని లక్షల మొక్కలు మన జగిత్యాల పట్టణంలో నాటడం జరిగింది. మరి చుట్టూ చూస్తూ ఉంటే అది కనిపిస్తుంది. హరిత వనాలు, పట్టణ ప్రకృతి వనాలు కూడా మనం యాదాద్రి ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కటి కూడా మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరి సహకారంతో, అలాగే అధికారులందరూ కూడా ఎంతో చక్కగా పనిచేస్తూ ఉన్నారు. బట్ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా డ్రైవ్ మోడ్లో చేయాల్సిన అవసరం ఉంది. ఇటు పట్టణ అభివృద్ధికైనా ప్రజల సంక్షేమం కోసమైనా కూడా ఈ రెండు కళ్ళుగా భావించి వీటికి పెద్దపీట వేస్తూ, పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ మా కౌన్సిల్ ముందుకెళ్తుందని, పట్టణ అభివృద్ధికి ప్రజల యోగక్షేమాల కోసం సర్వదా కృషి చేస్తామని మరి మరొక్కసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరొక సందర్భంగా తెలియజేస్తాం.